హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్సటైల్ కథలు. ఈరోజు నేను మీకోసం తెలంగాణ స్టైల్ ఫేమస్ బగారా రైస్ రెసిపీ చూపించబోతున్నాను. యూజువల్గా బగారా రైస్తో ఈ చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చికెన్ ఫ్రై రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బగారా రైస్ చేసుకోవడం కోసం నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ని మనం 20-30 మినిట్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగాక మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. షాజీరాతో పాటు మనం బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. మనం బిర్యానీ కోసం బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే ఆ బిర్యానీకి వాటి ఎసెన్స్ బాగా తెలుస్తుంది అన్నమాట. కొంచెం కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి, అండ్ ఆల్సో ఉల్లిపాయలకి ఒక మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కారం కోసం పచ్చిమిరపకాయల పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలాగా మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 వరకు వేసుకోవచ్చు. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కుక్కర్లో వేసేసుకోవాలి. మనం రైస్ని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కాసేపు వేపుకుని రోస్ట్ చేసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ వాటర్ వేసుకుంటే రైస్ బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో మనం 1.5 కప్పే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని నానబెట్టుకొని ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మనం బగారా రైస్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి, లేదా షాహీ బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మనం బిర్యానీలో ఉప్పు టేస్ట్కి తగినంత ఉందో లేదో చూసుకొని కావలసినంత వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనకి టేస్ట్కి అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని మనం ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు వదిలేయాలి. విజిల్స్ వచ్చిన తర్వాత, కుక్కర్లో ప్రెషర్ స్టేబుల్ అయిన తర్వాత మనం ఇంకా కుక్కర్ ఓపెన్ చేసుకొని చూస్తే చూసారా, మనకి బగారా రైస్ రెడీ. చూసారా మనకి బగారా రైస్ ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. మీరు కనుక ఈ ప్రొసీజరే ఫాలో అయితే మనకి రైస్ చాలా నీట్గా, అసలు బ్రేక్ అవ్వకుండా ఇలాగ పొడి పొడిగా వస్తుంది అన్నమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్సటైల్ కథలు.